నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావితం చూపించేటటువంటి వర్గం ఏంటి, మెజారిటీ ఓట్ బ్యాంక్ ఎవరికి దక్కింది, దాంతోపాటుగా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు, ఆ ఓట్ బ్యాంక్ ఎవరికి దక్కింది, ఇలాంటి ప్రశ్నలు ఏవైనా వస్తే అందరూ గంపగొత్తగా చెప్తుంది ఏంటంటే, ఇప్పటివరకు ఇంకెవరండి, లేడీస్, మహిళలు, ఆడవాళ్ళు అని చెప్పేసి వాళ్ళ గురించే చెప్తూ వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్, వాళ్ళదే ఎక్కువగా ఉంది, వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే వాళ్ళకే అధికారం చేజిక్కుతుంది, పథకాల ప్రభావం వాళ్ళ మీద గట్టిగా ఉంది కాబట్టి వైసీపీకి వెళ్ళిపోతారు, అది ఇది అని చెప్పేసి 100 రకాల థీరీలు మొన్న 13వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఏదోటి వింటూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఆ థీరీకి కాస్త భిన్నంగా వేరే కొత్త లెక్క చెప్పేటటువంటి ప్రయత్నం, మహిళలే కాదు డిసైడింగ్ ఫ్యాక్టర్గా మరొక ప్రధానమైనటువంటి సెక్షన్ సెక్టార్ ఉన్నది, దాన్ని కూడా గుర్తించండి, వాళ్ళు కూడా ఇంపార్టెంటే, గెలుపోటముల యొక్క ప్రభావం వాళ్ళు కూడా డిసైడ్ చేస్తారు అని చెప్పేటటువంటి ప్రయత్నం, దిమ్మ తిరిగేటటువంటి కొన్ని అంకెల్ని మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం నేను చేయబోతున్నాను. సో ఏంటా దిమ్మ తిరిగే లెక్కలు అంకెలు, ఏంటి ఆ రైట్ థీరీ, ఏంటి ఆ డిఫరెంట్ థీరీ అనేది తెలుసుకోవాలంటే దయచేసి ఈ వీడియో పూర్తిగా మీరు చూడాలి. చూసిన తర్వాత నేను చెప్పింది కరెక్టో కాదో, నా లెక్కలో నా లాజిక్ కరెక్టో కాదో మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు, ఆ నమ్మకం కూడా నాకుంది. కామెంట్లో నిలదీసినా పర్వాలేదు, నేను సమాధానం చెప్పడానికి అయితే రెడీగా ఉన్నాను. దయచేసి పూర్తిగా ఆశాంతం ఈ వీడియో మొత్తం చూడండి. నేను చెప్పేటటువంటి లెక్క ఏంటంటే, నేను చెప్పే థీరీ ఏంటంటే, కేవలం మహిళలు మాత్రమే కాదు, యూత్ ప్రధానమైనటువంటి వర్గంగా ప్రధానమైనటువంటి జనాభాగా ఉన్నటువంటి యూత్ని ఎందుకు మర్చిపోతున్నాం, యూత్ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది, వాళ్ళ ఓటింగ్ జనాభా ఎంత ఉంది, అందులోంచి ఎంత ఏ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఆస్కారం ఉంటుంది, అది ఏ విధంగా గెలుపోవటం టర్న్ చేసేటటువంటి ఛాన్స్ ఉందనేది నేను ఈ వీడియో సాక్షిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అది చెప్పే ముందు ఒక చిన్న లెక్క చూద్దాం. 2019లో మన ఓటర్ల సంఖ్య 3,94,00,000 అనమాట. కట్ చేస్తే 2024లో 4,14,00,000 చేరింది. 2019లో 3,94,00,000 ఉంటే అది కాస్త 2024కి 4,14,00,000 చేరింది. అంటే 40,00,000 పైగా పెరిగారన్నమాట. ఈ పెరుగుదల ఆషామాషిగా పెరగలేదనేది నేను చెప్పేటటువంటి అంశం. ఇందుట్లో మరణాల సంఖ్య కూడా మనం తీసుకుందాం. ప్రతి సంవత్సరం 2019 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 4,00,000 చొప్పున 20,00,000 మంది మరణిస్తే ఆ ఓట్లు తొలగించిన తర్వాత కొత్తగా జాయిన్ అయినటువంటి ఓట్లను కలుపుకుంటే మనకి లెక్క వస్తుంది. ప్రతి సంవత్సరం 4,00,000 మంది ఎలా చనిపోయారు అంత కరెక్ట్గా, 20,00,000 ఓట్లు ఏ విధంగా తొలగించారు చనిపోయిన వాళ్ళవి అంత కరెక్ట్గా, మీరు ఏ రకంగా చెప్తున్నారు, ఏంటి ఆధారం అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. దీనికి ఆధారం ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసినటువంటి కొన్ని పార్టీలు కొన్ని సంస్థలు ఇచ్చినటువంటి లెక్కలు అన్నమాట. అయ్యా 2019 నుంచి 24 వరకు ఎంతమంది చనిపోయారు ఓటర్లు, ఎంతమందిని తొలగించారు మాకు వివరంగా లెక్కలతో సహా చెప్పండి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలేవి కావాలంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు డౌట్ వస్తే ఎవరికన్నా మీరు కూడా ఆర్టీఐ ద్వారా ఒక దరఖాస్తు పెట్టుకోండి, వాళ్ళు ఇచ్చే లెక్కలేంటో మీరు కూడా పరిశీలించవచ్చు అనమాట. సో 40,00,000 ఓట్లు నికరంగా పెరిగాయి అనుకుందాం. ఈ 40,00,000 ఓట్లలో కూడా 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అయ్యా అంటే 26,00,000. స్టాటిస్టిక్ చెప్తుంది ఏంటంటే 26,00,000 మంది కొత్త ఓటర్లు, నవ యువకులు, యవ్వనంతో ఊగిసలాడుతున్న వాళ్ళు ఉన్నారన్నమాట. 26,00,000 అంటే మామూలు ఫిగర్ అయితే కాదు. సరే ఇంకొంచెం డెప్త్కి వెళ్ళినట్లయితే ఇంకొంచెం ఏజ్ పెంచుదాం. 18 నుంచి 35 వరకు వెళదాం. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అయ్యా అంటే, అంటే మనం 2014 నుంచి ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే 1,08,00,000 మంది యువ ఓటర్లు ఉన్నారు. కేవలం 18, 20, 21, 22 వరకు మనం మాత్రమే తీసుకుంటేనేమో 26,00,000, కానీ 35 వరకు యువతే, యువకుడుగా భావించవచ్చు కాబట్టి 35 వరకు మనం తీసుకున్నట్లయితే 1,08,00,000 మంది యువ ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మహిళా జనాభా ఎక్కువ అంటున్నారు కదా, మరి వాళ్ళకి సరి సమానంగా, వాళ్ళకి సాటి రాని విధంగా ఈ యువ ఓటర్ల సంఖ్య కూడా ఉంది కదా. 4,14,00,000లో
1,08,00,000 మంది అచ్చంగా యువ ఓటర్లు ఉన్నారు. ఇది డిసైడింగ్ ఫ్యాక్టరా కాదా? ఇది యువతంతా ఒకవైపుకు టర్న్ అవడానికి ఆస్కారం అవకాశం ఉన్నటువంటి ఎన్నికలా కాదా? యూత్ మొత్తం ఒకవైపుకు ర్యాలీ అవ్వటానికి ఆస్కారం అవకాశం ఉన్నటువంటి ఎన్నికలా కాదా? మీరే తేల్చి చెప్పండి. జాబ్ క్యాలెండర్ల పేరుతోనూ, జాబుల పేరుతోనూ రకరకాలుగా మోసపోయినటువంటి యువత, విద్యార్థులుగా ఉండగానే విద్యాదీవెనలు, విద్యా కానుకల్లో కూడా మోసపోయినటువంటి వాళ్ళు, ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా అందనటువంటి జనాభా, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు పొట్టపోసుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు, ఇలా రకరకాలుగా రాష్ట్రం పరిస్థితి గమనించేవాళ్ళు, రాష్ట్రం అధఃపాతాలానికి పడిపోవటాన్ని చూసేవాళ్ళు, అభివృద్ధి లేనితనాన్ని కూడా తమ కళ్ళతో తాము చూసేవాళ్ళు, తల్లిదండ్రుల మధ్య హాయిగా గడుపుదామనుకుంటున్నటువంటి వాళ్ళు అవకాశం లేక ఎక్కడో సుదూర ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉద్యోగము, ఉపాధి కోసం వెతుక్కుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు ఈ 1,08,00,000లో? ఎస్, పవన్ కళ్యాణ్ లెక్కల ప్రకారం అయితే దాదాపుగా 80% స్ట్రైక్ రేట్ మనకు అనుకూలంగా ఉంది యూత్లు అని చెప్పేసి చెప్పారు. దాని కారణాలు కూడా చాలా సుస్పష్టం. ఇప్పుడు 2019లో యూత్ ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి పక్కన ర్యాలీ అయ్యారో, యువభైరుల పేరుతోటి ఆయన ప్రతి ఒక్క కాలేజీకి, ప్రతి ఒక్క యూనివర్సిటీకి వెళ్ళి యూత్ని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారో, అది సక్సెస్ సాధించారు. ఇప్పుడు అంతే స్థాయిలో, అంతకు మించిన స్థాయిలో యువగళం పేరుతోటి నారా లోకేష్ పాదయాత్ర కానివ్వండి, పవన్ కళ్యాణ్కి సహజంగా ఉన్నటువంటి క్రేజ్ కానివ్వండి, యూత్ ఆయనంటే పడిచొచ్చిపోయేటటువంటి విధానం కను, ఇవన్నీ మనం లెక్కలు వేసుకున్నట్లయితే ఈ 1,08,00,000లో కనీసం 80,00,000 ఖచ్చితంగా యూత్ అంతా కూటమి వైపుకు మళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్లుగా మహిళా జనాభా ఎంతున్నా, 1,60,00,000, 1,70,00,000, 2,00,000, 3,00,000 సరే, అందరూ గంపగొత్తగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి వెయ్యరో, యూత్ కూడా అంతే గంపగొత్తగా వేయకపోవచ్చు, కానీ మెజారిటీ యూత్ అంటే 80% యూత్ ఈసారి కూటమి వైపు మొగ్గు చూపిందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ లెక్క మనం 1,08,00,000లో కనీసం 80,00,000 వేసుకున్నా, 90,00,000 వేసుకున్నా సరే మామూలు ఓట్ బ్యాంక్ అయితే కాదు, గంపగొత్త అయినటువంటి ఓట్ బ్యాంక్ అలా వచ్చి ఇలా పడింది. మహిళల్లో జరిగేటటువంటి ఎంతో కొంత ఒకవేళ డ్యామేజ్ ఏదన్నా జరుగుతుంది అనుకున్నా సరే, ఒకవేళ అది కూడా ఆస్కారం అవకాశం లేదనుకోండి, ఆ యొక్క డ్యామేజ్ని యూత్ ఓటింగ్ తోటి పూర్తి స్థాయిలో కవర్ చేసుకోవచ్చు. ఇక పురుషుల ఓటింగు, ఆ యొక్క జనాభా, వాళ్ళ మాట్లాడే తీరు, వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి విధానం, ఇవన్నీ మనం అంచనా వేసుకున్నట్లయితే వాళ్ళు కూడా మెజారిటీ కూటమైపోయి ఉన్నారు. సో మహిళా ఓటర్ల వరకు కొంత వైసీపీ వైపు ఎక్కువ ర్యాలీ అవుతున్నారని చూసుకున్నా, 80% యూత్ కూటమి వైపు, పురుష జనాభాలో 1% కూడా కూటమి వైపు మొగ్గు చూపేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక అధికారం అనేది వైసీపీకి ఏ విధంగా వెళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం ఉందో వాళ్ళే అర్థం చేసుకోవాలి. సో సింపుల్ లెక్కలు ఇవి, చాలా సింపుల్ లెక్కలు ఇవి. మనకు ప్రస్తుతం ఉన్నటువంటి 4,14,00,000 ఓట్లలో 1,08,00,000 వరకు మనం యూత్ అనుకుంటే, 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యూత్ ఓటింగ్ అనుకుంటే, అందులో అచ్చంగా కొత్తగా నమోదైనటువంటి ఓటర్ల సంఖ్య 26,00,000. సో 2024లో 1,08,00,000 యూత్ ఓటింగ్లో అచ్చంగా 80% అయితే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, మారిన పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో కూటమి వైపు మొగ్గు చూపేటటువంటి ఆస్కారం అవకాశం ఉంది. మహిళలే కాదు, వీళ్ళు కూడా డిసైడింగ్ ఫ్యాక్టరే. సో వీళ్ళు కూడా ప్రభావం చూపించబోతున్నారు. కూటమికి కూడా ఒక పెద్ద ఓట్ బ్యాంక్, ఓట్ బేస్ అనేది ఈ ఎన్నికల్లో దొరికింది. అది రేపటి రోజున విజయ తీరాలకు చేర్చే అవకాశం అయితే స్పష్టంగా ఉన్నది. ఇది నేను చెప్పాలనుకున్న ప్రధానమైనటువంటి థియరీ లెక్క. సో మరి దిమ్మ తిరిగేటటువంటి నంబర్స్ చూసిన తర్వాత, ఆహా ఇంత పర్సెంట్ వీళ్ళు కూడా ఉన్నారా, వీళ్ళని ఇప్పటివరకు మనం ఎందుకు గమనంలోకి తీసుకోలేదు, అసలు ఈ జనాభాను ఎందుకు పట్టించుకోలేదు అని అనుకుంటున్న వాళ్ళు రియలైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మరి ఈ థియరీ మీకేమనిపించింది, లాజికల్గా ఉందా లేదా, ఇందుట్లో ఏమన్నా తప్పులు దొర్లాయా, ఇందుట్లో ఏమన్నా లాజిక్ మిస్ అయిన అంశాలు ఏమన్నా ఉన్నాయా, ప్రతి ఒక్కటి నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు తెలియజేసిన తర్వాత ఖచ్చితంగా నేను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నమస్తే.